మనం ఎలాగున ప్రార్థన చేయవలో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే తన ఆత్మ ద్వారా మనం ఎలాగు ప్రార్థన చేయవలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు, శక్తినిస్తున్నారు, వాక్యాన్ని అర్థము చేసుకునే శక్తినిస్తున్నారు, పాపాన్ని జయించే శక్తిని ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనకిస్తున్నారు. అంతేకాకుండా దేవుని రాకకు సిద్ధపడలేకపోవచ్చున్న మనము ఎంతగా సిద్ధపడాలని కోరుకున్నా పాపములోనికి పడిపోవచ్చున్న మనలను, ఎంతగా సిద్ధపడాలని కోరుకున్నా వెనక్కి వెళ్ళిపోవచ్చున్న మనలను ఆయన ఆత్మ మనలను పట్టి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము మనము దేనిని కనిపెట్టుకుని ఉండాలి చెప్పండి? దేవుని యొక్క ఆత్మను. తండ్రి, మీ ఆత్మను నాకు దయచేయండి. రాజైన దావీదు ఒక ప్రార్థన చేశారు, దేవా నీ ఆత్మను నా నుండి తీసివేయకము. ఈరోజున ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? లేదా తప్పు చేసి పాపము చేసి చేయకూడదు చేసి సర్లే దేవుని బాధ పెట్టాను లేదా మనం పక్కకి వెళ్ళిపోతున్నామేమో. లేదు, దేవుడు కోరుకునేది పశ్చాత్తాపము. ద లార్డ్ నీడ్స్ రిపెంటెన్స్, ద లార్డ్ నీడ్స్ ఎ చేంజ్డ్ హార్ట్. ఈరోజున దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, తండ్రి మీ ఆత్మ నాకు కావాలి. ఒకవేళ ఒకనాడు దేవుని ఆత్మను పొందుకొని కోల్పోయిన వారైతే, దేవా మీ ఆత్మను నాకు మరలా దయచేయండి, క్షమించండి అని దుఃఖముతో దేవుని సన్నిధిలో వేడుకొని నాకు దయచేయండి అని పడే ప్రార్థన ఈరోజున మనము చేయాలి. దేవుని శక్తి చేత మనమందరము నింపబడాలి, ఆయన రాకడకు సిద్ధపడాలి. అట్టి కార్యాన్ని జరిగించడానికి ప్రతి సమయమందును సమయమనక అసమయమనక దేవుడు ఆ దేవుని యొక్క ఆత్మ ఆవేశముతో మనలను సిద్ధపరుచుచున్నారు. గనుక ఆయన ఆత్మకు లోబడి ప్రభువారి యొక్క రాకడకు సిద్ధపడదాము. అట్టి కార్యము దేవాది దేవుడు ఆయన ఆత్మ ద్వారా మన అందరి పట్ల జరిగించునుగాక. ఆమేన్. అందరం ఒక్క నిమిషము మోకరిందాము. మోకరించి, దేవా మీ కృపను నాకు చూపించండి అయ్యా, మీ ఆత్మ సహాయము నాకు దయచేయండి నాయన. ఇంతకాలము మీ ఆత్మకు వ్యతిరేకముగా నేను జీవించానయ్యా, మీ ఆత్మకు స్థానమివ్వని కుమార్తెగా నేను జీవించాను, మీ ఆత్మకు స్థానమివ్వని కుమారునిగా ఇంతకాలము ఉన్నాను. నన్ను క్షమించండి నాయన. ఎన్నో వాటి కొరకై నేను మీ సన్నిధిలో ప్రార్థించాను, కానీ ఆత్మను ఇమ్మని నేను అడగలేదయ్యా. నన్ను క్షమించండి తండ్రి. ఇంతకాలము మారిన మనస్సు లేకుండా నునువెచ్చని జీవితాన్ని నేను కలిగి ఉన్నానయ్యా. మీ ఆత్మను దుఃఖపరిచానయ్యా, మీ ఆత్మను ఆర్పివేసి అటువంటి భయంకర జీవితాన్ని నేను జీవించాను తండ్రి. నన్ను క్షమించండి. అమ్మా, మీ మనస్సులను ఎరిగిన దేవుడు ఇక్కడ ఉన్నారు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఇక్కడ ఉన్నారు, మనస్సులను పరిశీలించే దేవుడు ఇక్కడ ఉన్నారు. మన నోటి వెంబడి వచ్చేదానికన్నా మన మనస్సులలో ఏమి ఉందో పరీక్షించే దేవుడు ఉన్నారు. సమస్తమును ఆయనకు తేటగా కనబడుచున్నది. దేవుని ఆత్మకు ఇంతకాలము మనము స్థానమివ్వలేదంటే తైనా తను క్షమించండి అయ్యా. మీ రక్తముతో నన్ను కడిగి వేయండి అయ్యా. ఆ సిలువలో నా కొరకై మీరు కాచిన రక్తము, ఒళ్ళంతా రక్తము, ముండ్ల కిరీటము, శరీరం అంతా గాయాలే, ఆయన రెండు చేతులకు మేకులు, ఆయన కాళ్ళు జతపరిచి మేకు కొట్టబడింది, ఆయన తలకు ముండ్ల కిరీటము, ఆయన శరీరమంతా రక్తమే, ఆయన శరీరమంతా, ఆయన వీపంతా దున్నబడింది, ఆయన ముఖము మీద ఉమ్ములు వేయబడ్డాయి, ఆయన ముఖములో భయంకరముగా మార్చబడింది. ఒక ప్రక్కన రక్తము కారుతుంటే ఒక ప్రక్కన ఆయన ప్రేమ ప్రవాహము వలె పారుచున్నది. ఆ యూదులైన వారే యేసు నాథుని సిలువ వేస్తుండగా ఆయన నోరు విప్పలేదు, ఆయన నోరు విప్పలేదు, ఏమయ్యో మాట్లాడలేదు. వదకు తేవబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించవాని ఎదుట ఎలాగో మౌనిగా ఉంటుందో, యేసు నాథుడు నీ నా పాపమును బట్టి మౌని అయిపోయారు. ఆ సుందరుడైన యేసు క్రీస్తు
వారి యొక్క ముఖము చూడనల్లని వారిగా మార్చబడింది. ఇంత కార్యము అంత మన కొరకే, మన పాపాలను క్షమించడానికి కొరకే, రక్త నరకము నుండి విడిపించడానికి కొరకే, తప్పించడానికి కొరకే. ఏ అపవాది బంధకములలో మనము ఉన్నామో అపవాది యొక్క బంధకముల నుండి విడిపించడానికి కొరకై ఎంత యాతన మన కొరకు పొందారే. ఆయన ప్రేమను గమనించావా? ఆయన కృపను ఇప్పటి వరకు గైకొన్నావా, గ్రహించామా? అయ్యో, ఆయన ప్రేమను గమనించని వారిగా మనం ఇంతకాలం ఉన్నామేమో. లోకములు ఎందరో ప్రేమలు తెలుసుకోవాలనుకుంటాం, వారి మనస్సులు నొప్పించకుండా బ్రతకాలనుకుంటాం, కుటుంబములో ఉన్న వారి మనస్సులు బాధపడకూడదు అనుకుంటాం. కానీ మనలను కలుగ చేసిన సృష్టికర్త, మన కొరకు రక్తము కార్చిన యేసు నాథుడు మనలను ఆయన రాకడ కొరకై సిద్ధపరచడానికి ఆవేశపడుచున్న పరిశుద్ధాత్మ ఆ త్రైక దేవుడు మనలను బట్టి ఆయన ఎంత బాధపడుతున్నారో, బాధపడుతున్నారేమో. క్షమించమని అడుగుదాం తండ్రి, క్షమించండి నాయన, నన్ను క్షమించండి, మీ రక్తధారల చేత నన్ను కడిగి వేయండి అయ్యా. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రాయమిచ్చును పరిశుద్ధ తండ్రి, పాపిని కడిగి పవిత్రపరచండి అయ్యా. మీ రక్తము చేత, నీ రక్తమే పాపిని పవిత్రపరచునయ్యా తండ్రి. మీ రక్తము చేత కడగండి నాయనా. ఎంతో ఆవేశముతో మమ్మలను మీరు అక్కడకు సిద్ధపరచుచుదా. మీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవా మీకు స్తోత్రములు నాయనా. మీ ఆత్మను నాకు దయచేయండయ్యా, మాకు దయచేయండయ్యా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ఎంతో చక్కగా వాక్యము విన్నారు, ఆసక్తితో విన్నారు. ఈ రాత్రి కాలమందు ఈ సమయంలో చేతులు పైకెత్తి దేవా మీ ఆత్మను దయచేయండి. పావనాత్ముడా, ప్రియ పావనాత్ముడా, కదాలి రమ్ము, వేగమే రమ్ము, నాదరి చేరమ్మని అడుగుదాము. నైనా మీ ఆత్మను దయచేయండి అయ్యా. ఆనాడు 120 మంది అపోస్తుల పైకి ఏ శక్తి అయితే దిగినదో, ఏ ఆత్మ అయితే దిగినదో, ఈ మందిరముల్లోనికి ఈ అర్ధరాత్రి సమయములో దేవుని ఆత్మ మన యొద్దకు దిగి వచ్చి వేయాలి. అందరూ చేతులు పైకెత్తుదాము. ఎవరు మత్తుగా ఉండొద్దు, ఎవరు మౌనిగా ఉండవద్దు. చేతులు పైకెత్తి నాయనా మీ ఆత్మను దయచేయండి. పావనాత్ముడా, ప్రియ పావనాత్ముడా, మీ ఆత్మను నా పైకి పంపుము నాయన. అడగండి, ఆయన అడుగు వారికి నిశ్చయముగా ఆయన ఆత్మ ఇచ్చునని మనము చూస్తున్నాం. నాయనా మీ ఆత్మను దయచేయండి ప్రభువా, మీ ఆత్మను దయచేయండి, మీ శక్తి చేత నింపండి, దయచేయండి నాయన, మీ శక్తిని ఇవ్వండి అయ్యా. మీ వాక్య ప్రకారముగా జీవించడానికి మీ ఆత్మ సహాయం అవసరము, మీలో నివసించడానికి మీ ఆత్మ సహాయం అవసరము, అపవాది యొక్క శిరస్సు చితుకు త్రొక్కుటకు మీ ఆత్మ సహాయం అవసరమయ్యా. మీ ఆత్మను దయచేయండి, మాలో మాతోను మాలోను ఉండు మీ శక్తిని దయచేయండి. హల్లెలూయా, మా మధ్య ఉన్న దేవ, మమ్మను మీ ఆత్మ చేత నింపొచ్చున్న తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు దేవా, మీకు నమస్కారములు. దైవాత్మ రమ్ము, నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండి చేరి వసింపము. మన జీవమంతా దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఆత్మ మనలో నివసించు కార్యము తండ్రి, మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు.
మృత్యుంజయుడ మీకు స్తోత్రములు. అపవాది యొక్క శిరస్సును చితుకు దొక్కిన దేవ మీకు స్తోత్రములు. పాతాల బంధకము ఆ పాతాల లోకపు తాళపు చెవులు కలిగిన నాదుడా మీకు స్తోత్రములు. మొదటి వాడను కడపటి వాడను మృతుడై తిరిగి లేచిన దేవ యుగ యుగములు సజీవుడవైన తండ్రి మీకు స్తోత్రములు. స్తోత్రములు, స్తోత్రములు, నమస్కారములు. అందరు చేతులు పైకెత్తి స్తుతి చెల్లిందాము. మనం అచ్చిన దేవునికి స్తుతి చెల్లించుదాము. దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఎవ్వరు మౌనముగా ఉండద్దు. అమ్మాయ్యా మీ చేతులు పైకెత్తి దేవా మీకు స్తోత్రములు. సజీవుడా మీకు స్తోత్రములు. మృత్యుంజయుడా మీకు స్తోత్రములు. అనంత దేవా మీకు స్తోత్రములు. సుగుణాల రాశి మీకు స్తోత్రములు. దివ్య తేజుడా, జ్యోతిర్మయుడా మీకు స్తోత్రములు. సజీవుడా, జీవాధిపతి, జగదైక రక్షక, పావనాత్ముడా మీకు స్తోత్రములు. నాయనా స్తోత్రములు, వందనములు, నమస్కారములు. దేవా మీకి స్తోత్రములు. నాయనా మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, నమస్కారములు. నాయనా త్రిత్వాత్రైక దేవ మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, నమస్కారములు. ఈ రాత్రి కాలమందు మీ సన్నిధిలో ఉండు గొప్ప భాగ్యమును అనుగ్రహించిన దేవ, మీ ఆత్మ సహాయముని చుచు నడిపించుచున్న తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. నాయనా మీ ఆత్మ ద్వారా మమ్మను స్వతంత్రులుగా మార్చారయ్యా. మీ ఆత్మ ద్వారా మాలో మారు మనస్సును కలుగజేయుచున్నారయ్యా. అందులకు మీకు స్తోత్రములు. నాయనా మీకు నమస్కారములు. ఎందరైతే మీ ఆత్మను పొందుకోలేకపోవచ్చున్నారో నాయన వారందరినీ మీ ఆత్మ చేత నింపండి అయ్యా. ఎందరైతే మీ ఆత్మను పొందుకొని ఉన్నారో అదే భద్రముగా వారి అందు నివసించినట్లు, మీ శక్తి వారి అందు నివసించినట్లు, మీరు వారి పాదములు పాపములోకి వెళ్ళకుండా వారి మార్గములను మీరు ఏసరాలము చేయండి. మీరు చూచుకొని మనం అడుగుచున్నామయ్యా. మీకు నమస్కారములు. పొందుకున్న ఆత్మను పోగొట్టుకునకుండా జాగ్రత్త పడు. మీ శక్తిని దయచేయండి నాయన. మీకు స్తోత్రములు. మీరు అక్కడకు సిద్ధపరచు మీ ఆత్మను అందరికి అనుగ్రహించండి. అందరిని మీ శక్తి చేత నింపండి. మీ రెండవ రాకడకు సిద్ధపరచమని మీ ఆత్మను ఆర్పకుండా దుఃఖపరచకుండా జీవించినట్లు మీ శక్తినివ్వమని అపవాది యొక్క శిరస్సును చితుక త్రొక్కు మీ బలమైన శక్తిని, ఆ పరిశుద్ధాత్మను, ఆ దహించు అగ్నిని అందరికి అనుగ్రహించి బలపరచుమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని త్వరగా రానయున్న పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమీన్. అందరికీ మరణతో